ఏ టైం ఏమనుకోవద్దండి, మీ పనులన్నీ విడిచిపెట్టి మా పిలిచినందు వచ్చిన వెంటనే ఎండకైనా వచ్చి చూసినందుకు చాలా సంతోషము. ఇక్కడ మా ఎంప్లాయీస్ కి, మా ఎస్ఓ సార్కి, మన ఈడ ఉండడం వల్ల మొత్తం టోటల్ మైసీస్ గ్రూప్ వీళ్ళు, ఈ సార్ వాళ్ళు మొత్తం టోటల్ మన దగ్గర మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ చూసే వాళ్ళే వీళ్ళే. మనకి నీ దగ్గరకు వచ్చి సీడ్ మంచిది వచ్చిందని చెప్పడానికి కానీ రావడానికి కానీ మేలు కారణమంతా మా వెంకటేష్, ఇక్కడ ఉన్న లోకల్ వెంకటేష్, ఈయన వెంకటేష్ ఇక్కడే ఉంటాడు మన షాప్ లోనే ఉంటారు. వీళ్ళంతా ఎస్ఓ సార్, ఈయన మొత్తం కంపెనీ పైన ఆయన, ఆర్ఎంఓ ఆయన వచ్చేసి ఎస్ఓ మన జగదీష్ జగదీష్ ఆర్ జడ్డమ్మ ఏఎస్ఎం. ఓకే, అందరికి నమస్కారం అన్న. ఇంక నా పేరు మధు, సాగర్ తిమ్మప్ప అంటే తెలిసింటది మీకు, ఇంక అందరికి తెలుసా? తెలుసు కదా. ఇప్పుడు మనం ఇక్కడ చూడడానికి వచ్చింది మై సీడ్స్ కంపెనీ వాళ్ళది మొక్కజొన్న ఉగ్రం అనే వెరైటీ. ఇది దాదాపు మై సీడ్స్ లో అన్ని రకాల విత్తనాలు దొరుకుతాయి. ఏమి పత్తి గింజల్లో దాదాపు ఇప్పుడున్న మార్కెట్ లో హైయెస్ట్ రకాలు అంటే మంచి రకం అంటే ఒక మై సీడ్స్ గ్రూప్ లో ఉండేటివే. ఏవైనా తీసుకోండి, మాస్ కానీ కిల్లాడి కానీ, తర్వాత లైన్ తెలుసా, లైన్ అనే పత్తి గింజలు, దాంట్లో టాప్ ఇప్పుడు ఉన్న మార్కెట్ లో హైయెస్ట్ మంచి పంటలు వచ్చేది లైన్ లో కానీ మాస్ కానీ కిల్లాడి. దీంట్లోనే ఇప్పుడు మొక్కజొన్న రకాల్లో కారు కుర్తి ఎంతమంది చేసినారు మొక్కజొన్న? సూపర్ సిక్స్ తెలుసా? సూపర్ సిక్స్ కన్నా ఇంకా కొద్దిగా వెరైటీ బాగుండాలా, రోగాలు తక్కువ ఉండాలా, కాడ బాగా లావుండి, సైజు గానీ కలర్ గానీ చాలా బాగుంటుంది, గింజ కలర్ కూడా బాగుంటుంది, మార్కెట్ లో హైయెస్ట్ రేట్ పోతుంది. తూకాల విషయంలో గానీ పంట విషయంలో గానీ చాలా బాగుంటుంది. మై సీడ్స్ కంపెనీ వల్ల ఉగ్రము గుర్తుందా, తెలుసా నా మై సీడ్స్ కంపెనీ? మై సీడ్స్ వాళ్ళది ఒకటేనా ఇది కంపెనీ, దాదాపు ఇప్పటికి 15 ఏళ్ల నుంచి కంటిన్యూ ఉంది. అన్ని రకాల ఇథనాల్లో నంబర్ వన్ సాధిస్తుంది. ఒకటి మొక్కజొన్నలు అయితే ఫేమస్, సూపర్ సిక్స్ అనే రకం. తర్వాత మంచి బాగుండాలా, సైజు బాగుండాలా, కలర్ బాగుండాలా, మార్కెట్ లో రేట్ ఎక్కువ పోవాలనే ఉద్దేశంతో ఈ కొత్త రకాన్ని ఈ సంవత్సరం మనం అమ్మాము. ఈయనకు అన్నకు చెప్పే ఇచ్చినాము, జాగ్రత్త చూసుకోండి బాగుంటది అని చెప్పినందుకు మన మాట నమ్మిక మన దగ్గర తెచ్చింది. ఎక్కడ తీసుకుంది? తీసుకొచ్చింది ఈ ఉగ్రం అనేది మన దగ్గరే తీసుకునింది, చాలా బాగుంది అనే ఉద్దేశంతో ఇచ్చాము. దేవుని పని అయినా సైజు గానీ కలర్ గానీ చాలా బాగుంది. ఎక్కడ తెచ్చింది ఇతనాలు? మన దగ్గరే తీసుకొని వచ్చింది, మంచి వెరైటీ అనమాట, చాలా బాగుంటుంది. కొత్త రకాలు ఏవైనా గానీ ఈ కంపెనీలో ఒక పత్తి గింజలు గానీ ఒక మొక్కజొన్న విషయంలో గానీ ఒక గుర్రులు గానీ ఏ రకాలైన తీసుకోండి నంబర్ వన్ గా ఉండేటట్టే ప్లాన్ చేసుకొని తీసుకొని వస్తారు. ఒక్క వెరైటీ వచ్చిందంటే ఒక 15 వరకు మార్కెట్ లో బయటికి పోకూడదు. 15 వరకు ప్రతి రైతు తెలుసుకోవాలి, ప్రతి రైతు వేయాలన్న ఉద్దేశంతో పుట్టించేటప్పుడే నంబర్ వన్ గా వెరైటీని సెలెక్షన్ చేస్తారు. ఆశమాస వెరైటీ రాడు, ఒక్కసారి మార్కెట్ లోకి వచ్చిందంటే ఒక 15 వరకు మర్చిపోకూడదు. ఈరోజు పత్తి గింజల్లో కూడా టాప్ మోస్ట్ వెరైటీలు ఇప్పటికి 15 నుంచి మనం అమ్ముతున్నాము. టాప్ మోస్ట్ వెరైటీలు ఏవన్నీ తీసుకోండి, కంప్లైంట్ అనేది రాలేదు. కాకపోతే అంటే వాతావరణం నుంచి అటు ఇటు ప్రాబ్లం వచ్చి జరిగింటే తప్ప సీడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఒక మొలక విషయంలో కానీ, ఒక పూత విషయంలో కానీ, ఒక కంకి కాసే విషయంలో కానీ చాలా మంచి వెరైటీలు కనిపిస్తుంది అనమాట. అందుకని మై సీడ్స్ కంపెనీ వాళ్ళది మనం కంటిన్యూ బిజినెస్ చేస్తున్నాము. అన్ని రకాల విత్తనాలు బాగున్నవి, రైతులకు ఎలాంటి నష్టపరం లేకుండా మనసంగా సీడ్ తయారు చేసి మనకు అందిస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, కంపెనీ గుర్తుపెట్టుకొని వేసుకుని. ఈరోజు ఉగ్రం అనేది కంపెనీ మై సీడ్స్, ఉగ్రం అనేది పేరు అడిగి తెచ్చుకోవాలా. రౌండ్లు కూడా బాగుంటది, సైజు బాగుంటది. ఇంకోటి ఈ గింజ కూడా కాడ కూడా బాగుంది, చూడండి బలంగా ఉంది, ఏరు వ్యవస్థ బాగుంటుంది. దీంట్లో గింజ అవుట్ అని కానీ తూకాల విషయంలో తొళ్ళు ఉండదు. మార్కెట్ లో ఒక రాసిపోతే రాసిని చూసి కొంటారు. అంత మంచి వెరైటీ, నా మాటని మంచి రకాలు కొనండి, బిల్లు వేపించుకోండి, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. కంపెనీలు అంత ఆశమాసగా ఏ ఇతరం తయారు చేయరు. ఒకసారి మనం ఏదైనా ఒక పని చేస్తున్న వ్యవసాయంలో దిగినామంటే వ్యవసాయం చేయడానికి మనం దిగేది, ఏదో మధ్యలో పారిపోవడానికి ఎవరు చేయరు. ఒక కంపెనీ ఇతరం తయారు చేసిందంటే కంపల్సరీ రైతుకి 10 రకాలుగా లాభం ఉండేటట్లనే కంపెనీ తయారు చేస్తుంది. ఏదో మధ్యలో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం కొట్టే మందులలో కానీ, ఏదైనా వాతావరణం నుంచి కానీ, ఏదైనా నష్టం జరిగితే జరగచ్చు కానీ, దాని నుంచి ఇతరం నుంచి అయితే ఎలాంటి కంపెనీలు అంతే కంపల్సరీ బాగుందంటేనే చేస్తారు. ఏదో ఈ రోజులకి ఏదో ఇతరాలు ఇచ్చి పారిపోదాం అనేది ఏమి ఉండదు. 100% బ్రాండ్ లో వెరైటీ ఆర్ఎండ్ ఉండేది కంపల్సరీ వాళ్ళు సొంతంగా ఇతనాలు తయారు చేస్తారు. కాబట్టి అందరూ కంపెనీలను చూసి కొనండి. పోయిన సంవత్సరం మనం ఏమేమి చేసినాము దానికి తగ్గట్టు వచ్చిందా లేదా, ఈ సంవత్సరం మళ్ళీ ఏది వేసుకోవాలని ఆలోచించి మంచి అంగట్లో బిల్లులు ప్రతి ఒక్కరు ఇతనాలు అమ్మేవాళ్ళు ఏదో ఆశమాస అక్కడికి తెచ్చుకొని అమ్ముకుంటుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర కొనొద్దండి, గ్యారంటీ. వాళ్ళు 8 నెలల నుంచి వ్యాపారం చేస్తున్నారు, ఆ ఇతనాలు వాళ్ళ దగ్గర మంచివే కాదా అని తెలుసుకొని కొనండి.
మంచి విత్తనాలు కొనండి, మంచిగా పండియండి. మేము కొనుకునేది అదే. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషము. అన్న రైతు 2 నిమిషాలు మాట్లాడతాడు, మాట్లాడనా. మీరు మాట్లాడదా? నాన్న పేరు గోవిందో. గోవిందో. మీ పేరు? ఈరన్న. ఈరన్న. ఏమి ఈరన్న అంటారు? గ్యాప్ రాలేదు ఇడ ఇక్కడ రైతులు చూస్తున్నారు కదా, ఏమన్నా ఎట్లా అనిపిస్తుంది మీకు? మొక్కజొన్న వేసిన ఉన్నారు ఇక్కడ అన్న. ఒకటేనా, వాతావరణం నుండి వచ్చే పాలనకు మనం ఏం చేయలేము, కానీ దయచేసి ఇత్తనాలు మాత్రం గమనించండి. రౌండ్ ఎంత ఉంది, సైజ్ గింజ ఎంత ఉంది, తూకాలు ఎట్లా రావచ్చు అనేది మీరు చూసుకొని లెక్క చేసుకోండి. గింజలు కూడా ఒక కంకీలో మినిమము 800 నుంచి 850 గింజలు వరకు ఉంటావన్న. పలుకు పలుకుండా మన పళ్ళు దౌడ పళ్ళు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది గింజ. ఆ కలర్ ఉంటే అంటే మార్కెట్ లో అయ్యే స్ట్రేట్ పోతుంది. మీకు అదిగాక రౌండ్స్ చూసుకోవచ్చు, 18, 16 ఇట్లా వచ్చేసి 45 నుంచి 52 వరకు కూడా వస్తుంది. ఏ వెరైటీలో అయినా ఫస్ట్ రౌండ్స్ కానీ పొడవు కానీ చూసుకోండి. కండి లోపల దిండు ఎంత ఉంది, చిన్నదా లావుదా, ఆ వెరైటీ కూడా చూసుకోవాలా. ఎందుకంటే ఊరికే గుడ్డిగా చెప్పినారు నమ్మడం కాదు. ఎలా ఉంది, ఎవరైనా వేసారా లేదా అంగిట్లో వెళ్ళినప్పుడు కనుక్కొని తీసుకోండి. 10 మంది వేసారు ఆ రైతులు అంటే ఆ రైతులతో మాట్లాడగానే తీసుకోండి, ఇంకా మంచిది. ఎందుకంటే మనము ఈ రోజు వేసింది, రేపు యూట్యూబ్ ఛానల్లో కూడా పెడుతున్నాము. ఈ రోజు ఈ ఊర్లో వేసింది ఈ రైతు, ఈ నెంబర్ కూడా యూట్యూబ్ ఛానల్లో ఆయనే చెప్పింది కూడా ఉంది. ఎందుకంటే ఆయన రైతుకి ఫోన్ చేసి కనుక్కున్న తర్వాత మీరు వేయండి. ఎందుకంటే వేసాము వాళ్ళు ఇచ్చారు, మేము ఈరోజు నష్టపోయాము అనేది కాదు కదా. మన కంపెనీ ఉద్దేశం ఏమంటే ఎటువంటి రైతు అయినా కూడా మంచి పంట తీయాలనే ఆ ఉద్దేశంతో మన ఇతరం ఇస్తుంది కాబట్టి మంచిదే ఇచ్చాము కాబట్టి ఇలాగే సన్మానం. ఈ అవకాశం ఇచ్చినందుకు చిన్న సన్మానం. కంపెనీ పరంగా గణేష్ అభిరుచి తరపు నుంచి చిన్న సన్మానం. అట్లా కొంచెం వెనక్కి జరగండి మరి, అందరూ వస్తారు కదా అని అంతే. అనుకుంటే గుండె ఏ బాబు ఉందా పా.